ترجمة
ما رأبك శ్రీమతి రామానుజాయ నమః భద్రాచల దివ్య క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు నృసింహావతార రూపంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. తన యొక్క అన్నగారైనటువంటి హిరణ్యాక్షుణ్ణి శ్రీమన్ నారాయణమూర్తి సంహరించాడని తెలుసుకున్నటువంటి హిరణ్యకశిపుడు ఆ శ్రీమన్ నారాయణమూర్తి మీద పగ సాధించాలనేటువంటి కాంక్షతో బ్రహ్మదేవుడి గురించి ఘోరమైనటువంటి తపస్సును ఆచరించాడు. గాలిన్ గుంభీని నగ్నినం భవులంటూ అనేక రకంగా స్తోత్రం చేస్తూ గాలి వలన కానీ నీరు వలన కానీ నిప్పు వలన కానీ అంటే పంచభూతాల వలన కానీ నరుల వలన కానీ వానరుల వలన కానీ దేవతల వలన కానీ రాక్షసుల వలన కానీ సర్పాల వలన కానీ నాకు పగలు కానీ సాయంత్రం కానీ ఇంట కానీ బయట కానీ మరణం లేనటువంటి వరాన్ని ఇవ్వమని చెప్పి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా బ్రహ్మ తదాస్సు అన్నాడు. వరప్రభావం చేత మదమెక్కిన ఏనుగు వలె హిరణ్యకశిపుడు దేవతలపై దానవ దేవతలపై దేవలోకంపై దండయాత్ర చేయడం జరిగింది. అంతేకాకుండా శ్రీహరిని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారందరినీ కూడా దండించడం జరిగింది. అయితే భగవద్ అనుగ్రహం వల్ల ఈ హిరణ్యకశిపుడు లీలావ దంపతులకి ప్రహ్లాదుడు అనేటువంటి ఒక కుమారుడు జన్మించాడు. ఇతడు జన్మించిన దగ్గర నుంచి కూడా సాక్షాత్తుగా మహావిష్ణువుకి పరమ భక్తుడు ఈ యొక్క ప్రహ్లాదుడు. తండ్రేమో పరమ ఈ శ్రీ వైష్ణవ వ్యతిరేకి, కుమారుడేమో విష్ణు భక్తుడు, ఇరువురికి కూడా పొసగలేదు. కాబట్టి ప్రహ్లాదుడి యొక్క మనసు మార్చాలని, ప్రహ్లాదుడికి శ్రీహరి మీద ద్వేషం పెంపొందించాలని ఆ యొక్క హిరణ్యకశిపుడు అనేక రకాలైన ప్రయత్నాలు చేయడం జరిగింది. కాబట్టి దేనికి కూడా చెలించలేదు ప్రహ్లాదుడు. ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి తప్ప ఈ యొక్క లోకంలో మరొక దైవం లేదు అనేటువంటి మాటతోటే నిలబడ్డాడు ప్రహ్లాదుడు. చివరగా కోపం వచ్చినటువంటి హిరణ్యకశిపుడు ఎక్కడ ఉన్నాడు శ్రీహరి అని చూపించమని అడగ్గా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు, ఇందుగలడు అందులేడని సందేహం వలదంటూ, కాబట్టి ఎందెందు వెతికినా అందందే కలడు శ్రీహరి అని, ఎక్కడ వెతికినా శ్రీహరే కనపడతాడు అని చెప్పి చెప్పగా ఈ స్తంభంలో ఉన్నాడని చెప్పి హిరణ్యకశిపుడు అనగా వెంటనే స్తంభాన్ని బద్దలు కొట్టడం జరిగింది. దాంట్లోంచి నరుడుగా ఆ యొక్క నృసింహ రూపంతో కలిపి, నరుడుగా సింహంగా కలిపి నరసింహ రూపంతో శ్రీమన్నారాయణమూర్తి ఒక అద్భుతమైనటువంటి అవతారంతో ఆవిర్భవించడం జరిగింది. ఆ యొక్క హిరణ్యకశిపుడికి ఇచ్చినటువంటి వరాన్ని ఎటువంటి దాన్ని మారకుండా ఇంట్లో కాకుండా బయట కాకుండా ఇంటి గడప వద్ద పగలు కానీ రాత్రి కాకుండా సాయం సంధ్యా సమయంలో ఎటువంటి ఆయుధం లేకుండా నృసింహస్వామికి ఉండేటువంటి బోటితోటే ఆ యొక్క హిరణ్యకశిపుడు యొక్క ఉదరాన్ని పొట్టని చీల్చేసి హిరణ్యకశిపుడిని సంహరించడం జరిగింది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆవేశావతారం నృసింహావతారం. అవతారాల్లో చాలా విశేషమైనటువంటి ఎంతో అద్భుతమైనటువంటి అవతారం నృసింహావతారం. నృసింహ ఆరాధన కానీ నృసింహ ఉపాసన కానీ ఎంతో విశేషమైనటువంటిది అని మనకు ఆగమ శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి నృసింహ అవతార రూపంలో నేడు మన భద్రాచల రామచంద్ర ప్రభు వారు దర్శనాన్ని ఇస్తున్నారు. అలాగ ఉండేటువంటి స్వామిని దర్శనం చేసుకొని భక్తులందరూ కూడా ఆ యొక్క నృసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్.